చిన్నశంకరంపేట మండలంలోని ఎడ్లోని దుబ్బలోని బృహత్పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక సంస్థల అదనపు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం చిన్నశంకరంపేట శివార్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ శివారులోని పరిశ్రమలకు సంబంధించిన సిఎస్ఆర్ నిధులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించే విధంగా చూడాలని సర్పంచ్ రాజ్రెడ్డికి ఆమె కోరారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలానికి ఒక బృహత్పల్లె ప్రకృతి వనాన్ని కేటాయించడం జరిగిందని, చిన్నశంకరంపేట మండలంలో బృహత్పల్లె ప్రకృతి వనంలో మొక్కలు బాగున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి గౌడ్, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను విజిట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏలూర్తి మండల్ కూడా చూశాను. సో ఏలూర్తి మండల్లో కూడా బృహత్పల్లె ప్రకృతి వనం తర్వాత పీపీవీ తర్వాత ఎమ్మెల్యేపీ చాలా బాగా జరుగుతుంది. మనం అక్టోబర్ 15 వరకు ఇది కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెడుతున్నాము. ఇక్కడనే కూడా మొత్తం ప్లాన్ చేసి వేరే వేరే వెరైటీస్ ఫారెస్ట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మనం పెడుతున్నాము. మొత్తం జిల్లాకి ప్రతి మండల్కి మనం ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ సైట్ బృహత్పల్లె ప్రకృతి వనంకి. సో యాజ్ పర్ ద టార్గెట్ గివన్ టు అస్ మనం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.